एपी तमिलनाडु पुदुचेरी की तुफान गुंडम पोंचि बंगाळाखातंलो एर्पडिन वायुगुंडम अति भारी तुफान गा मारनुंदी दीनिकी मांडोस गा नामकरणं चेशारु प्रस्तुतं आग्नेय बंगाळाखातंलो तीव्र वायुगुंडम कोनसागुतोंदी इदि रेपु उदयानिकी तुफान गा बलपडे अवकाशं उंदी वायुगुंडम चेन्नई की 700 किलोमीटर्ल दूरंलो केंद्रीकृतमैंदी वायुगुंडम बलपड़ुतु गंटगंटकु तीव्रमये दूसुकुपोतुंदी ఈ తుఫాను 9న తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడులోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. తుఫాన్ ప్రభావంతో రేపటి నుంచి 3 రోజుల పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతిభారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ 6 జిల్లాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. ఏపీలో సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. మాండోస్ తుఫాన్ ఎఫెక్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి దామోదర్, మాండోస్ ఎఫెక్ట్ తమిళనాడు, ఏపీలో ఎలా ఉండనుంది? రీనా, దక్షిణ కోస్తా రాయలసీమలకు మాండస్ ముప్పు పొంచి ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను ప్రభావం శనివారం ఉదయం నుంచి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు తుఫాను వాయుగుండంగా ఇప్పటికే బలహీనపడింది. ఈ రోజు గురువారం ఉదయానికి తుఫానుగా మారి ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మీదుగా రానుంది. ముఖ్యంగా ఇది శ్రీహరికోట చెన్నై మధ్యలో, పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య తీరం దాటుతుందని చెప్పడంతో ముఖ్యంగా చెన్నై సమీపంలోనే ఎక్కువగా తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో గురువారం నుంచి ఈ రోజు నుంచి దక్షిణ కోస్తా సీమ రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శుక్ర శనివారాల్లో అవి మరింతగా ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. దీంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు అదేవిధంగా కడప, వైఎస్ఆర్ జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు పంట కోత సమయం రావడం వల్ల పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తిగా తాము అండగా ఉంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రీనా, ఓకే, థ్యాంక్ యూ దామోదర్.